ఒకసారి చర్చ జరిపి ఏర్పాటు చేయండి. ఈ పవర్ కట్లేంటో అర్థం అవట్లేదు, రోజు గంట గంట తీసేస్తున్నారు. కేంద్రం పరిస్థితి ఏం బాగలేదండి. మొన్న బడ్జెట్ చూశారుగా, కేంద్రం ఏదో బాగుంది, వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో అప్పు చేసుకోండి అని అంటున్నారని వేళ పేపర్లో చూశాను. దీని మీద నేను ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, రాబోయే రోజులు భయంకరమైన గడ్డు రోజులు. అది ఒక్కోటి ఒక్కోటి బయటపడుతోంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను, మీ దగ్గర ఏదైనా సీక్రెట్గా, ఎందుకంటే మీరు పెద్ద వ్యాపారవేత్తలు కాబట్టి సీక్రెట్గా మీ దగ్గర ఏదైనా ఆయుధం ఉంటే ఆ ఆయుధం ఏంటో మాకు చెప్పకర్లా, మా దగ్గర ఉంది, మీరేం కంగారు పడకండి అని నాలాంటి వాడు ఎవడో ఉంటాడు. ఎవడికి పట్టింది, ఎవడికి పట్టదు. నాలాంటి వాడు కొంచెం బాధపడుతున్న వాడికి ఉపశమనంగా ఒక మాట చెప్పండి, ఏం పర్వాలేదు, అన్నీ సెట్ అవుతాయి, మా దగ్గర ఉంది, దానికి ప్లానింగ్ ఉంది అని చెప్పండి. నన్ను ఎవడో మాట్లాడలే, చూస్తున్నాం కళ్ళ ఎదురకుండా, ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవట్లే. ఏంటో అసలు ఈ యాజిటేషన్లు ఏంటో, ఈ జీతాలు పెంపకాలు ఏంటో, జీతాలు పెరిగాయా తగ్గాయా అన్నది కూడా ఇప్పటికి ఎవరికి అర్థం కాలే. వీళ్ళు తగ్గాయంటారు, వాళ్ళు పెరిగాయంటారు. అశుతోష్ మిశ్రా ఆ రిపోర్ట్ లేకుండా చర్చలు ఏంటో కూడా ఎవరికి అర్థం కాలే. ఆ రిపోర్ట్లో ఏముంది, ఏమన్నా చైనా వచ్చి మనం దండెత్తుందనుందా, పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా బాంబులు పెట్టారనుందా, ఏ ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టడానికి ఏంటి? మరి వీళ్ళు ఎన్జిఓ లీడర్స్ అదో కండిషన్ పెట్టారు, అది ఎలా కాంప్రమైజ్ అయిపోయారు? అశుతోష్ మిశ్రా కమిటీ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎన్జిఓలకు రాసి ఇచ్చాడు అంటే రాసి ఇచ్చేస్తారా? దాని మీద చర్చ పెట్టాలి, అందుకే కమిటీ రిపోర్టు. కమిటీ రిపోర్ట్ లేకుండానే అయిపోయింది. దీని మీద ఏం మాట్లాడగలం? ఇగో ఈ పవర్ కట్ల గురించి పేపర్లో రాస్తున్నారు, బొగ్గుకు డబ్బులు లేవు అందుకని పవర్ కట్లని. మనకు ఫిబ్రవరిలో పవర్ కట్లు అంటే ఏప్రిల్ మేలో ఊహించుకోవచ్చు. ఈ లోపల ఏమైనా చేస్తారా, చేయడానికి అవకాశం ఉందా చూద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వ్యాపారవేత్త, అందులో ఏమి అనుమానం లేదు నాకు. వ్యాపారవేత్తలు జనరల్గా వ్యాపారమే ఆలోచిస్తారు. ఈ రాష్ట్రం అనే నడపడం అనే వ్యాపారం ఎలా చేయాలి అని ఆయన ఆలోచన చేస్తున్నాడని అనుకుంటున్నాను. లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది, పోతుంది కరెంటు పోతుంది అనుకున్నాం, కానీ ఫిబ్రవరిలో అనుకోలేదు. ఇవాళ ఎంత ఉంది ఓపెన్ మార్కెట్లో? 4 రూపాయల రేట్ ఉంది. పీక్ డేస్లో 16-18 రూపాయలకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనం అసలు కొనలేము. ఏంటి దీన్ని ఎలా పొలిటికల్గా ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఏదని ఇప్పుడు మోడీలాగే మనం కూడా పాత గవర్నమెంట్ వల్లే అయిందంటే కాదు, దాన్ని రెక్టిఫై చేయాలి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల చాలా అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్మబట్టే కదా ఆయనకి అన్ని నోట్లు వచ్చాయి. వాటిని ఇంక నేనేమీ చేయలేనండి, చంద్రబాబు గారు మొత్తం తగలేసిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలడు అంటే ఎందుకు ఇక గవర్నమెంట్లు మారటం, మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ ఇవన్నీ ఎందుకు? ఏం చేశారు స్పెషల్ కేటగిరీ స్టేటస్? లేదు, నాకు ఇవ్వండి మొత్తం సీట్లు, నేను చేసి తీసుకొస్తాను అన్నాడు ఆయన. తర్వాత ఏమన్నాడు, వాళ్ళకే మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు అని.